చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీకి సీటు రానందున టీడీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు టీడీపీలోకి వెళ్లిన ఎడం రవిశంకర్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆమంచే కృష్ణమోహన్ సమక్షంలో తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. చీరాల పట్నం 27వ వార్డులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎడం రవిశంకర్ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రావడం వలన పరిపూర్ణత ఏర్పడిందన్నారు. బంధువైన ఎడం బాలాజీని కాదనలేక టీడీపీలోనికి వెళ్లినప్పటికీ అక్కడి పరిస్థితులు మరొక సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఇమడలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 11న ఎన్నికలు అయ్యాక ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితులు ఉన్నమాట వాస్తవమనేది రవిశంకర్ తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరడం ద్వారా అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ వాదులుగా ఉన్న తాము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. వైసీపీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు గొట్టిపాటి చిట్టిబాబు, మన్నె ప్రేమ్కుమారి, టి మనోహరి 26వ వార్డు కమిటీ సభ్యులు చేరారు. రవిశంకర్ గారు రావడం అంటేనే దాని అర్థం ఏంటంటే అక్కడ వేరే వాళ్ళు విమడలేరు. ఎందుకంటే ఒక సోషల్ స్ట్రక్చరింగ్ అనేది, పొలిటికల్ స్ట్రక్చర్ అనేది అక్కడ లేదు. ఎవరెళ్ళి ఈ ప్రాంతం బాగుండాలి, ఎలక్షన్ అనేది ఒకరోజు ఏప్రిల్ 11వ తారీఖున అయిపోతే 12వ తారీఖున మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరన్నా ఉంటే కదా అవతల వెళ్ళటానికి. ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి ఈ నలుగురు నాయకులు, క్యాండిడేట్గా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఐదుగురు కనపడరు. ఇది ప్రజల్లో ఉంది, కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనే దాని మీద కొంత కన్ఫ్యూజన్. ఎలా ఎక్స్ప్రెస్ చేసేదే ఉంది, 11వ తారీఖు పోలింగ్ రోజున వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం ద్వారా, అంతకన్నా ముందు రవిశంకర్ గారు లాంటి వాళ్ళు కూడా సొంత స్వయాన బంధువు అయినప్పుడు కూడా రావటం అంటే ఆయన అంతరాత్మ ప్రబోధం. నిన్నటి వరకు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, కాంగ్రెస్ బాధిగా ఉన్నాను, అక్కడ అసలు ఒక రాజకీయ వ్యవస్థ లేదు. మా బంధువుని బాలాజీ మాట కాదనుకొని వెళ్ళినప్పటికీ కూడా, కాదనలేక వెళ్ళినప్పటికీ కూడా రేపటి రోజు నీ ప్రజల పరిస్థితి, మనం కాంగ్రెస్ బాధులుగా ఉన్నాం, రేపు జనానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ప్రతి రోజు ప్రతి మీటింగ్ లో నేను చెప్తా ఉన్నానో. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.